చూడండి భయ్యా, ఇది మొత్తం ఈ వాటర్ లో అటు ఇటు అటు ఇటు అని మొత్తం ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయించిన మొత్తం ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసిన తర్వాత తాయిగాలి కడిగితే భలే ఉంటుంది. హే వాట్సాప్ గైస్, దిస్ ఇస్ వాసు, నేనైతే మస్తున్నా అండ్ మీరు కూడా మంచిగా అనుకుంటున్నా. మీరు మొన్న వాల్మార్ట్ లో ఇది తీసుకున్నా కదా, ఆల్రెడీ వీడియో చేసిన, ఇది ఎట్లా పని చేస్తుంది అని చెప్పేసి వీడియోలో చూపిస్తా. ఇది అయితే ఒక అడ్వెంచర్ కార్ అనమాట, అడ్వెంచర్ టాయ్ కార్ అనమాట. చూద్దాం ఒకసారి ఆఫ్ రోడింగ్ ఆన్ రోడింగ్ మొత్తం దూడదలకి చెట్ల పడితే అట్లా నడుపుదాం. సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ దీనికి వచ్చేసి ఒక కెమెరా ఫిక్స్ చేయడానికి, Insta360 ఫిక్స్ చేయడానికి డబుల్ ఫ్లాష్ తోటి ఇట్లా డబుల్ ఫ్లాష్ చేసి దాని మీద ఇప్పుడు Insta360 ప్లేస్ చేస్తే మనకు వ్యూ అనేది మంచిగా వస్తుంది. ఈ కార్కు ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్స్ మాత్రం వస్తున్నాయి మామ, మనకి ఏదైతే రియల్ కార్లో ఉన్నట్టే సేమ్ అట్లే ఉన్నాయి, అంత వర్దిగా పనిచేస్తున్నాయి అనమాట. అండ్ ఈ ఫ్రంట్ వీల్స్ కూడా చాలా స్పీడ్గా టర్న్ అవుతున్నాయి, మనం రిమోట్లో యాక్సెస్ ఇచ్చినప్పుడే టర్న్ అవుతున్నాయి అనమాట. దీనికి స్పీడ్ని స్కాన్ చేయలేకపోతున్నారా? ఇప్పుడు నేను ఈ Insta360 దీనికి కింద పెట్టేసి ఇట్లా డబుల్ ఫ్లాష్ చేసి సెట్ చేసిన అనమాట, మనకు వీడియో యాంగిల్స్ ఇంకా మంచిగా వస్తాయి. అంటే ఇది పోతుంటే కింద 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది కాబట్టి ఇది మొత్తం 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంతసేపు ఇండోర్ లైన్ కదా, ఇప్పుడు మొత్తం బయట పోదాం, మొత్తము అడవులు ఎక్కిద్దాము, కింద మీద మొత్తం రాళ్ళ మీద ఎక్కి చెట్ల మీద ఎక్కిద్దాము. ఇది ఎట్లా పనిచేస్తుంది చూద్దాం. ఇప్పుడు దీని స్పీల్ చూడండి, సేమ్ లైక్ మనకు రియల్ కార్ లా ఉంది, మొత్తం ప్లాస్టిక్ లా కాకుండా రబ్బర్ బొమ్మలకి. అబ్బా భలే ఎక్కుంది, ఎక్కుంది వద్దు అయ్యా, కింద పడితే పడింది కానీ అందుకే మెల్లె ఎక్కి అన్న మామ. అమ్మా ఎక్కింది చూసినా, ఇది ఎక్కి పోనీ. దీనికి ఫోర్ వీల్స్ పోయింది, బ్యాక్ వీల్కి ఉంది అండ్ ఫ్రంట్ వీల్ కూడా ఉంది. సో సేమ్ లైక్ తార్ ఇట్లాంటి ఉంటాయి కదా. సో ఫస్ట్ కెమెరా వేసేసాము, ఎందుకంటే ఇందాక కింద పడ్డది. ఇగో ఈ లెన్స్కి మళ్ళీ స్క్రాచెస్ పడ్డాయి అనుకో, అనవసరంగా మళ్ళా 60,000 బొక్క. ఇది ఇండియా కాదు అన్న, ఐ ఫర్గాట్ సారీ. ఏయ్ రామా, మామూలుగా లేదు ఇది, గడ్డి రాళ్ళు నీళ్ళు అసలు ఏం లెక్కేయట్లే, ఎంత మంచి హైట్స్ అని ఇట్లా ఇదిగా ఎక్కేస్తుంది. అది ఎక్కి మామ ఎక్కి 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 ఎయ్ రివర్సాది. ఇంతసేపు మనము కొండలు ఎక్కించిన అన్ని ఎక్కించిన రోడ్డు పోయినాం, ఇప్పుడు వాటర్లో గుంతలలో కూడా తీసుకోదాం అయ్యా, ఇది ఎంతవరకు పని చేస్తుంది అని చెప్పి ఒక ఇది ఒక చిన్న గుంత లాంటి చేసిన, ఇప్పుడు ఈ నీళ్ళలోకి తీసుకోదాము, క్రేజీ పోతాయి అది. అదే అదే, అంటే ఇప్పుడు మనం అంటే ఇట్లా ఆడుతున్నాం, చిన్నపిల్లలు ఇంత వైల్డ్గా ఆడర్రా. వాళ్ళ చార్జింగ్తో సంబంధం లేదు మా వైద్య, ఇట్లా దుబ్బు తరిట్లేసి. $2 అంటే 2,700 పడింది. ఇది మంచి పవర్ఫుల్ వెహికల్ అనమాట, సో లైక్ సేమ్ ఆఫ్ రోడింగ్ వెహికల్ లాగా పలే పనిచేస్తుంది. సో మీకు ఎవరైనా వాళ్ళసే మెసేజ్ పెట్టండి, నేను లింక్ పెడతా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గుంతలకెంచి తీసుకోదాము, ఎట్లా పని చేసుకోదాము. అండ్ అక్కడ ఉంది మన బండి, రెడీగా ఉంది, ఫుల్ ఛార్జ్ చేసి పెట్టినా. ఇప్పుడు ఈ కొంచెం ఈ గుంత తవ్వినా, అగో దీంతో తవ్విన, ఇప్పుడే తవ్వి అందులో కొంచెం వాటర్ పట్టినా.
ప్యూర్ సో తినకర్. స్పీడోని స్పీడోని ఎక్కి ఎక్కి ఎక్కట్లే. రా అట్లా ఉంది, అట్లా అట్లా ఉంది, అక్కడ ఉంది. ఇట్లా వచ్చి లెఫ్ట్ రైట్ కొట్ట మళ్ళా. చూడండి భయ్యా, ఇది మొత్తం ఈ వాటర్లో అటు ఇటు అటు ఇటు అని మొత్తం ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయించిన మొత్తము. మొత్తం వాటర్ పడింది, బురదలీళ్ళు పడినాయి మొత్తము. అండ్ ఈ టైర్లు కూడా ఇవ్వండి, హార్డ్గా అయినాయి కొంచెం ఎందుకో. సో మొత్తము మస్తు మొత్తం వాడేసినాం అనమాట. $30 మించే వాడినాము. మంచిగా షాక్స్ అయితే భలే ఉన్నాయి భయ్య, ఇగో భలే ఉన్నాయి. కొంచెం వాటర్ పడినాయి కాబట్టి కొంచెం హార్డ్గా ఉన్నాయి. సో ఇప్పుడు ట్యాప్ పెట్టి మొత్తం క్లీన్ చేసాము. ఆ టాయ్ కార్ అయినా ఏ కార్ అయినా కార్ కారే మంచిగా. నాకు కార్లు అంటే ఇష్టము, ఇట్లా బురద వాడడం ఇష్టం ఉండదు యాక్చువల్గా. కాకుండా ఈ ఆఫ్ రోడింగ్ అని చెప్పి వీడియో కూడా చేస్తున్నా అట్లా. ఇక అడిగేద్దాం దీన్ని ఇప్పుడు. ఎంత ఫ్రెష్గా ఇచ్చినండి మరి ఇప్పుడు దీన్ని ఇట్లా నీళ్ళు పోసి అడుగుతున్నా కానీ ఇది నెక్స్ట్ పని చేస్తా పని చేద్దాం నాకు తెలిసి. వాటర్ ప్రూఫ్ అయితే ఉంది అందులో, మరి చూద్దాము ఎంతవరకు పని చేస్తా అనేసి. మొత్తం ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసిన తర్వాత ఈ టాయ్ కార్ ఇట్లా కడిగితే భలే ఉంటుంది. మొత్తాన్ని పోయినట్టేగా మొత్తం పోయింది చూడండి. సో ఇదన్నమాట. సో మొత్తానికి మళ్ళీ బురద మొత్తం పోయి క్లీన్ అయింది. సేమ్ మనం రియర్ కాల్ని కడుగుతున్నట్టే కడుగుతున్నట్టు అసలు ఇప్పుడు ఇది పొందా పని ఖరాబ్ అయిందో తెలియదు. కింద కూడా చూద్దాం ఒకసారి. ఇది భయ్యా ఈ ఆర్సీ కంట్రోల్ కార్ ఇట్లా పనిచేసింది. సో మీకు ఎవరికన్నా కావాల్స్తే కామెంట్ లో పెట్టండి. నేను అఫిలియేట్ లింక్ అదేం కాదు, జస్ట్ నార్మల్ ఏదైనా సజెస్ట్ చేస్తాను మంచి ఇట్లాంటివి. మనకు యూఎస్ లో అయితే వాల్మార్ట్ లో తీసుకునేది, మీకు ఇండియాలో అయితే ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ దొరుకుతుండొచ్చు. మేము నేను సర్చ్ చేసి మీకు లింక్ అయితే షేర్ చేస్తా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఇస్ వాసు సైనింగ్ అప్, బై బై.